మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత దుర్గం చిన్నయ్యలు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం రైతు బంధు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. దేశంలో కనుమరుగవుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని 58 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయలేని అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో చేసిందని తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ గెలిస్తే అతడి కలవడానికి నెలలు నెలలు ఎదురు చూడాల్సి వస్తుందని అన్నారు. రైతుల పట్ల దుర్మార్గపు ఆలోచనతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. కరెంటు 3 గంటలు ఉంటే చాలని చెప్పేసి వారి అధ్యక్షుడు స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పడం, ఈ రైతు బంధు అవసరం లేదని చెప్పడం, రైతు బీమా అవసరం లేదని చెప్పడం, ఇవన్నీ కూడా మరి రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద మరి వారికి ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. మరి ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ప్రజలకు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయడానికి మరి వస్తున్నారు. మరి ఎక్కడో ఉన్నటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి బడా నాయకులను తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను తప్పుతో పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో మరి ఇంకా ముందుకు పోయి మరి ఈరోజు గొప్ప మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టి మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట నోట్లకెళ్ళి వెళ్తే తూజ చెప్పకుండా చెప్పే వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. చెప్పనివి కూడా పోయిన ఎన్నికలలో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఎన్నో అంశాలను ప్రజలకు ఏది అవసరం ఉన్నదో అది చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. కాబట్టి ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు శ్రీరామ రక్ష, ఈ రాష్ట్రానికే శ్రీరామ రక్ష ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఇంకా కలకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే ఇంకా పేదలందరూ కూడా మరి సాయం, పేదలందరికీ సాయం అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతు ద్రోహి కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మొన్నటికి మొన్న సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులందరూ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు బాగుండాలని చెప్పి ఇప్పటి వరకు దపదపాలుగా 75,000 కోట్లకు పైచిలుకు రైతు బంధు రూపంలో ఇచ్చినటువంటి దాన్ని ఇప్పుడు ఆపేయాలి, రైతులకు ఇవ్వద్దని చెప్పేసేసి మరొకసారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు రైతు ద్రోహులు అని చెప్పేసేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు. దయచేసి బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు, రైతు సోదరులు, మహిళా సోదరిమణులు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతిగా ఈరోజు హామీల ఎన్నికల మేనిఫెస్టోలో లేనిది కూడా రైతు బంధు అనేటటువంటిది 2018లో ఎన్నికల మేనిఫెస్టోలో లేదు. అయినా సరే మేనిఫెస్టోలో లేకున్నా రైతు బాగుండాలి అనేటటువంటి సంకల్పంతో రైతు పక్షపాతిగా ఆ రోజు ఎకరాకి 10,000 ఇచ్చినటువంటి ఘనత రైతు బంధు కింద గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా రైతు ఇంకా బాగుండాలి, ఇప్పుడిప్పుడే సాగులోకి వస్తుంది, నీటిపారుదల రంగంలో నీళ్ళు ఇస్తున్నాము, ఇప్పుడిప్పుడే రైతు దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతు కొంత అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాడు. కాబట్టి ఆ 10,000 ఉన్నటువంటి రైతు బంధుని ఇప్పుడు మేనిఫెస్టోలో 16,000 చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రిది, కేసీఆర్ది కాదా? దయచేసి రైతు సోదరులందరూ కూడా గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో కనుమరుగవుతున్నటువంటి పార్టీ. కాంగ్రెస్ నాయకులు అబద్ధపు హామీలతో ఆచరణకు సాధ్యం కాని హామీల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
వాళ్ళ కుర్చీలు సీఎం కుర్చీల కోసమే ఒకరికొకరు కిందికి మీదికి ఎండ్రకాయల్లాగా లాక్కునేటటువంటి వ్యక్తులు. కాబట్టి రవంత్ రెడ్డి గారికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రేపు మన బెల్లంపల్లి అభ్యర్థి వినోద్ గారికి కానీ పేద ప్రజలపై రైతులపై మహిళలపై ప్రేమ లేదు. వాళ్ళు అధికార దాహం కోసం అబద్ధపు హామీలు ఇవ్వాలి, అవినీతికి పాల్పడాలి, కుంభకోణాలతో కోట్లు కోట్లు సంపాదించాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు వినోద్ గారు నోట్ల కట్టలతోటి బెల్లంపల్లి నియోజకవర్గంలో అడుగుపెట్టాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో దుర్గం చిన్నయ్య గారు స్థానికుడు ఈ ప్రాంత వాసి అంచెలంచెలుగా సర్పంచ్ నుండి ఎంపీటీసీ ఎంపీపీగా అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి సౌమ్యుడు మీ స్థానికుడు మీ బిడ్డ 24 గంటలు మీకు అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి అదే వినోద్ అనేటటువంటి వ్యక్తి ఎందుకు వస్తున్నాడు? స్థానికేతరుడు ఇక్కడ ఉండేటటువంటి అవకాశం లేదు, ఆయన దొరకబట్టాలంటే నెలలు నెలలు మనం వేచి చూడాల్సినటువంటి సందర్భం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి కాంగ్రెస్ కు ఓటేస్తే పోయి హైదరాబాద్ లో పోయి పడతాడు. ఈ బెల్లంపల్లి నియోజకవర్గాన్ని చీకటి సామ్రాజ్యంగా తయారు చేసి కబ్జాలు చేసేటటువంటి వాళ్ళ చేతిలో, దుర్మార్గాలు చేసేటటువంటి చేతిలో పెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికీ 2 చేతులెత్తి నేను ప్రార్థిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవినీతి కుంభకోణాలకు అడ్రస్ గా మారినటువంటి పార్టీ. 58 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి కేవలం 9.5 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి గారి మేధో మదనం నిరంతర శ్రమ నిత్య తపస్సుతో కడుపు కట్టుకుని మన మీరందరూ ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేసినటువంటి బిడ్డ ఒక బక్క పలిచిన వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించాడు. హౌసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న అందరికంటే ముందు ఆ జీవో రాకముందే చేసినటువంటి సందర్భం.